టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా 5వ రోజు ఊహకందని ఊచకోత కోసింది. ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మించిపోయిన ఈ సినిమా అనుకున్న అంచనాల కన్నా కూడా భారీ వసూలను సొంతం చేసుకుని వర్కింగ్ డే లో కూడా సెన్సేషనల్ నోటును చూపెట్టి ఏమాత్రం స్లో డౌన్ అవ్వలేదు అని చెప్పవచ్చు. సినిమా నైజాం లో కొంచెం హెవీగానే డ్రాప్ అయినా కానీ మిగిలిన చోట్ల మాత్రం ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఊహకందని రేంజ్ లో ఉండటంతో మొదటి 4 రోజులకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 5.5 కోట్ల నుండి 6 కోట్ల వరకు కలెక్షన్స్ వెళ్లే అవకాశం ఉందని భావించగా అంచనాలన్నింటినీ మించిపోయిన సినిమా ఏకంగా 8.80 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో 5వ రోజున సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో గ్రాస్ 14 కోట్ల దాకా రావడం విశేషం. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 9.85 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. వరల్డ్ వైడ్ గా 5వ రోజు గ్రాస్ 16.40 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం. మొత్తం మీద ఇప్పుడు సినిమా 5 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 22.46 కోట్లు, సీడెడ్ లో 13.11 కోట్లు, వైజాగ్ లో 8.69 కోట్లు, ఈస్ట్ లో 6.64 కోట్లు, వెస్ట్ లో 3.81 కోట్లు, గుంటూరు లో 5.45 కోట్లు, కృష్ణాలో 4.98 కోట్లు, నెల్లూరులో 2.54 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 67.68 కోట్ల దాకా షేర్ ను 107.70 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 5.65 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 10.20 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 83.53 కోట్ల దాకా షేర్ ను, 144.15 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.47 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధిస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 7వ రోజు సాధించే కలెక్షన్లతోనే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే 8వ రోజు కలెక్షన్స్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈ సినిమా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.